మిత్ర, మిత్ర టాప్ సెవెన్లో ఎలా ఉంది అనేది నువ్వు చెప్పగలిగితే నిజంగా నువ్వు గ్రేట్. నువ్వు ఈరోజు మిత్ర టాప్ సెవెన్లో ఎలా ఉందని నువ్వు చెప్పగలగాలి, నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. నువ్వు చెప్పలేదు, నీ దగ్గర ఆన్సర్ లేదనుకో, నీ దగ్గర ఆన్సర్ ఉంది నాకు తెలుసు, అది నీకు తెలుసు, నీ మనసాక్షి. నువ్వు చెప్పలేదు అనుకో, నేనేం చేయలేను. మనదు టాప్ సెవెన్కి ఎలా ఉందనే నువ్వు చెప్పాలి. నేను నోరు తెరిస్తే పెద్ద పెద్ద సీట్లే కదిలిపోతాయి. నేను అనుకున్నానంటే మొత్తం షేక్ చేసి అవతల పడేస్తా, అన్ని తెలుసు నాకు. ప్రతి కంటెస్టెంట్ కి పిఆర్ టీమ్ ఉంది. నేను ఇక్కడ ఏది మైనస్ అయింది అంటే వీళ్ళ పిఆర్ టీమ్ ప్రాపర్ గా పనిచేసిందేమో, మిత్ర వాళ్ళ పిఆర్ టీమ్, మిగతా వాళ్ళ పిఆర్ టీమ్ సరిగ్గా చేయలేకపోయారేమో. పిఆర్ అనే పర్సన్ పబ్లిక్ రిలేషన్స్. సరే, నేను ఓటీటీ అనే ఒక బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఉందో, జనాలు ఓటీటీలో వెళ్ళి చూసారా, ప్రోమోలు చూసారా, ఎక్కువ ఏది చూసారు? అది మన వల్ల చెప్పగలుగుతాం. నేను చెప్తాను కదా, నాకు తెలుసు, నీకు తెలీదా? నువ్వు ఇంత వర్క్ చేసిన ఆ మాత్రం తెలీదా నీకు? అంటే ఉన్న సీజన్స్ కంటే ఓటీటీ కొంచెం తక్కువ మంది చూసారు అనేది. తక్కువ మంది కాదు, ప్రోమ్ 80% మంది చూడలేదు, 20% ఖాళీగా ఉండి ఇది ఇష్టం అని, బిగ్ బాస్ అంటే ఇష్టం అనే వాళ్ళు తప్ప, లేకపోతే ఒకళ్ళు జాబ్ చేస్తూ కూడా నాతో, నేను ఇంటర్వ్యూ అంటే లైవ్ పెట్టాను యూఎస్ఏ నుండి, అక్కడిక్కడ నుండి కొద్దిగా మాట్లాడారు. మేము జాబ్ చేస్తూ కూడా మధ్యలో ఏం చేస్తున్నారని వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. అంటే 20% పబ్లిక్ మాత్రమే చూసింది, 80% చూడలేదు. మిగతాదంతా ఏమైంది, వీళ్ళ ఓటింగ్స్ ఎలా వచ్చాయి? చూసింది 20%, 80% ఓటింగ్స్ వచ్చేది ఎక్కడ, ఎందుకు ఎందుకు చెప్పుస్తామని చెప్పినాం. ఫేక్ ఓటింగ్స్ అన్న ఫేక్ ఓటింగ్స్ ద్వారా ముందుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గేమ్ ఆడి, సరే ఓకే, ఫేక్ ఓటింగ్ ఏదో ఒకటి పర్లేదు, సరే పబ్లిక్ చూడలే, మూవ్ ఆన్ అయింది. సో అలాంటిది ఎక్కడ ఓటింగ్ ద్వారా మిత్రం ముందుకెళ్ళింది, టాప్ సెవెన్లో ఉంది? ఏం వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ పిఆర్ టీం పనిచేయడం వల్ల, తను పనిచేయడం అంటే ఏం చేశారు అంటే గేమ్ చూడడం వల్ల ఓటింగ్ చేశారా? గేమ్ చూడడం, ఇది కూడా క్లారిటీ ఇస్తున్నా, మిత్ర నాకు ఫ్రెండ్ కాదు, మిత్ర నన్ను బ్లాక్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఆమ్ సైడ్ నుంచి మాట్లాడలేదు నేను. వాళ్ళ పిఆర్ టీం ప్రాపర్గా పనిచేశారేమో మీ మిగతా. ఎంత క్లవర్ది తెలుసా నువ్వు మాస్టర్, అట్లా అనుకుంటే ఇప్పుడు, సరే ఇప్పుడు పిఆర్ టీమ్స్ అండ్ అలాగే ఫేక్ ఓటింగ్స్ ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పర్సన్ ఆడియన్స్కి నచ్చకుండా విన్నర్ అవ్వలేరు కదా. ఆడియన్స్ నచ్చకుండా ఇంత పెద్ద బిగ్ బాస్ అనే షో విన్నర్ని చేయరు కదా అనేది నా పాయింట్. సరే, నీకు ఇప్పుడు వచ్చిన ఓటింగ్స్ ఎవరైతే విన్నారన్నా అన్ని ఒరిజినల్ ఓటింగ్స్? అది మనం చెప్పలేదు. అదిగో ఇదిగో, నువ్వు తప్పది, నువ్వు ఏదో స్ట్రైట్ కాదు, నువ్వు ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, స్ట్రైట్ మాట్లాడు వల్ల అని చెప్పేసి. అదిగో పిఆర్ వల్ల అని చెప్పావు కదా, చెప్పా. సో పిఆర్ వల్ల పనిచేసింది కాబట్టి వచ్చారు. అంటే ఏమి గేమ్ ఆడకుండా, ఏమి చేయకుండా విన్నర్ అవటం అనేది డబ్బులు ఖర్చు పెట్టి, సరే ఇంకా కొన్ని మాట్లాడితే వేరే అయిపోతుంది, ఇవన్నీ చేసి విన్ అయిపోవటం అంటే మనం అలాంటప్పుడు, నీ ఇప్పుడు నేను 87 కిలోలు ఉండేవాడిని 67 కిలోలకు వచ్చేసాను, అంటే గేమ్ ఆడటం కానీ అటు వీళ్ళందరినీ చూసుకో. ఇప్పుడు ఏమైనా ఎస్కర్షన్ బిగ్ బాస్ అనేది పనులు చేయాలి, గేమ్ ఆడాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఇవ్వాలి. అది ఎంటర్టైన్మెంట్ షో అండ్ రియాలిటీ షో. సో దీనికి ఏం కావాలో పుష్కలంగా నేను ఇచ్చున్నా. సో కనీసం టాప్ సెవెన్లో, టాప్ ఫైవ్ అంటే ఓకే పోనీలే, ఈ డబ్బులు పెట్టి ఎన్ని గేమ్ ఓటింగ్ చేసుకున్న వాళ్ళంతా ఉన్నారంటే పక్కన పెట్టి, టాప్ సెవెన్లో కూడా నేను చివరికి అంటే ఏ బేస్లో లేను. పిఆర్ టీమ్ సరిగ్గా పనిచేయలేదు. ఇంత మీరు గేమ్ ఆడినా కూడా ఆడియన్స్లో రీచ్ అవ్వలేదు అంటే, ఈవెన్ మీ ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతూ ఉన్నాను సరిగ్గా, ఈ రోజు వరకు నువ్వు నమ్ముతావలేదు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఎక్కువ పెట్టను. అంటే నాకు ఏంటంటే ఏదన్నా ఎప్పుడన్నా షేర్ చేయాలనిపిస్తే మనసుకు ఇది పెడతాను తప్ప, ఈ రోజు గేమ్ ఆడిన టైంలో కూడా మీ పిఆర్ టీమ్ సరిగ్గా పనిచేయలేదు. ఓకే సరే, అది అగ్రీ చేస్తాను, అది పక్కన పెట్టు. జనరల్గా నేను ఆలోచించేది ఏంటంటే, మనం షోకి ఏం చేయాలో అది చేయగలగాలి. అది చేసినా సరే మనం లేమంటే దానికి అర్థం ఏంటనేది నాకు ఇంతవరకు అర్థం కాదు. అంటే ఆడియన్స్కి వీడు ఏ రకంగా కూడా అన్ని ఆ గేమ్ సరిపడే ఎంత కావాలో అన్నీ చేసినా సరే వీడు వద్దు అనుకున్నారంటే అది దానికి. ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు ఒక విషయాన్ని ఇప్పుడు ఈ పాయింట్ కూడా మాట్లాడతా. రీజనల్ వైజ్ నీది అక్కడ స్టేట్, నాది ఇక్కడ స్టేట్ అని నేను మాట్లాడలే. ఈ స్టేట్ అనేది ఈ స్టేట్ నుండి అక్కడ ఆ స్టేట్కి వెళ్ళి ఉంటున్నాం,
ఈ స్టేట్కి దీని గురించి వచ్చావు, ఈ గేమ్ గురించి వచ్చావు, ఈ గేమ్ అయిపోగానే ఆ స్టేట్కి వెళ్ళిపోతావు, అంటే దీనిలో తప్పుందా? తప్పులేదు. నేను ఈ స్టేట్లో ఉన్నా, ఈ స్టేట్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా, ఈ స్టేట్లోనే అన్నీ ఉండి నేను జనాల ముందు ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే బతుకుతున్నాను అనే దాంట్లో తప్పు ఉందా? తప్పులేదు. బట్ మీరు అపాయింట్ చేయడం కూడా నాకు ఆ టైంలో పెద్దగా నచ్చలేదు. అంటే చెప్పు, దేనికి నచ్చలేదు? అది యాక్చువల్లీ దేనికి నచ్చలేదు అంటే, ఈవెన్ నాగార్జున గారే చెప్పారు మీకు ఆర్టిస్ట్. అదే నాగార్జున గారు చెప్పిందే నాకే నచ్చలేదు. నాగార్జున గారు చెప్పిందే నాకే నచ్చలేదు. ఈరోజు వరకు కూడా నేను ఆయన ఎప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో వెళ్ళినా బిగ్ బాస్కి, లేదా ఆయన బయట కలిసిన, నేను అడిగే రెండే రెండు క్వశ్చన్స్ ఇప్పుడు ఈ పాయింట్లో ఆయన ఇది చెప్పాడు. అసలు ఇది నేను మాట్లాడింది వేరు, అక్కడ ప్రొజెక్ట్ చేసి నాకు చెప్పింది వేరు. ఆ టైంలో నేను బ్లాంక్లో ఉన్నా. ఇప్పుడు నేనేమన్నా ఆయన క్వశ్చన్స్ వేసి ఇంకేదన్నా అన్నాను అనుకో, నన్ను అవుట్ చేస్తారు గేమ్ నుండి. సరే ఏదో ఒకటి తిట్టుకొని ఏమన్నా అని అనుకున్నా, ఆయన తిట్టి నన్ను బయటకు పంపించారు. కానీ ఒక సెకండ్ నేను పంపిస్తున్నారు ఇది సిచ్యువేషన్ అని చెప్తే ఆ లెక్కలు మారిపోయాయి. అంతేందుకు మొన్న నీతోనే డ్యాన్స్ అప్పుడు తరుణ్ మాస్టరు ఫస్ట్లో అంతా బాగానే ఉండేవాడు, ఎక్కడో ఎవరికో ఎవరి వైపు వెళ్ళిపోయాడు, ఇంకా అదేం మాట్లాడద్దు, ఎవరి వైపు వెళ్ళిపోయాడు, మార్కులు తగ్గించడం. నేను జడ్జినే, ఆయనకన్నా ఎక్కువ రియాలిటీ డ్యాన్స్ షోలు డైరెక్షన్ చేశాను, జడ్జిగా చేశాను, అన్నీ చేశాను, ఆయనకన్నా ఎక్కువ చేశాను సినిమాలు, ఆయన ఎక్కువ చేయొచ్చు పాపం సీనియర్ ఆయన. కానీ డీవీకి సంబంధించిందంటే ఐఎమ్ ద వన్, ఈ రియాలిటీకి సంబంధించి నేను ఎక్కువ ఉన్నాను. సో ఆయన మార్కులు తగ్గించడం మొదలుపెట్టాడు, నాకు అర్థమైపోయింది. సెమీఫైనల్లో కూడా టాప్ ఫోర్లో పెట్టాడు, సెమీఫైనల్ ఫైనల్ కూడా పెడితే నేను చెప్పాను ఇదే కనుక ఫైనల్లో ఉన్నా. ఇప్పుడు మేము ఎంత కష్టపడాలి అంత కష్టపడి వస్తాం, నాకు తెలిసి రియాలిటీ అది ఏం గెలవాలి ఏంటది. ఇదే సిచ్యువేషన్లో ఉంటే మేము ఆడి కూడా వేస్ట్, మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పిన. పగబెట్టేసుకున్నారు అందరూ, మొత్తం అందరూ, ప్రతి ఒక్కళ్ళు, నేను పేర్లొద్దు, అందరూ పగబెట్టేసుకున్నారు దాని మీద ఆ మాట్లాడకండి. అది తీశారు, తీశారు ఎందుకంటే ఆయన ఫీల్ అయిపోయాడు నాకు ఇది ఉండకూడదు, ఇది ఈ వర్డ్ మాట్లాడింది నాకు జనాల్లోకి రాకూడదు, నువ్వు నన్ను తొక్కదాన్ని చూస్తున్నావు. ఆ రోజుల్లో ఆమె సరోజ్ ఖానే తను తొక్కడానికి చూసింది, తొక్కలేకపోయింది. అరే ఏమో ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు ఆయన, సరోజ్ ఖాన్ ఎక్కడ, నేనెక్కడ, అసలు ఈ పాయింట్ ఏంటి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాలే. నేను అడిగిన క్వశ్చన్ ఇదే, మీరు జడ్జిమెంట్ అందరు మార్కులు రాధా భాగిస్తుంది, రాధా గారు అండ్ సదా భాగిస్తుంది పర్ఫెక్ట్గా, ఎంత ఇవ్వాలంతే, నాకేదో మొత్తం ఇచ్చేయాలి కాదు, నేను ఎంత చేస్తే అంత. అంతెందుకు, నాది బాగోనప్పుడు సైలెంట్ ఉన్నాను, ఎవరిదన్నా బాగొస్తే నేనే 100 ఇస్తున్నాను, పదికి 10 ఇస్తున్నాను. సో అలా నేను నా మైండ్ సెట్ ఉన్నప్పుడు అది జడ్జిగా మీరు కూడా అలానే ఇవ్వాలి. మీరు కావాలని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా నేను అడుగుతాను కదా, అంత కష్టపడి నేను వచ్చి పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది.